అందరంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడ చూసారు కదా సంతలా ఉంది. ఏంటబ్బా ఇది అనుకోవచ్చు మీరు. ఇదంతా మా నగల కలెక్షన్ అన్నమాట. మేము అంటే ఎల్లుండి దసరా కదా ఫ్రెండ్స్, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. సో ఫస్ట్ షోకేస్ సర్దిద్దాం అనుకుంటున్నాం. అందరికీ దసరా శుభాకాంక్షలు. ముందుగా మన ఛానల్ అయితే కొత్త వారు చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్క నుండి బెల్ కూడా తప్పకుండా నొక్కండి. మా నగల మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. వీడియో చూడగానే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు అయితే చూస్తున్నారు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మా వీడియోలు చేరుతాయి, మాకు మా ఛానల్ ఇంకా సక్సెస్ అవుతుంది, ఇంకా బాగా సబ్స్క్రైబ్లు పెరుగుతారు. అలాగే ఇప్పుడైతే మేము ఇల్లు క్లీన్ చేస్తున్నాం, షోకేస్ క్లీన్ చేస్తున్నాం అన్నమాట. ఇదైతే మా షోకేస్లో ఉన్న సంత, మా నగల సంత అన్నమాట. ఒరిజినల్ నగలు అన్నమాట ఇవి. దొంగలు వచ్చే కలరు తల్లి, అలా చెప్పొద్దు. అసలు చేపట్లో ఎక్కువ అయ్యారు. ఇప్పుడైతే నగలు అయితే చూపించేస్తాం. ఇవంతా అంటే డిజైన్ గా కనిపించాయి అన్నమాట. బంగారం అయితే కాదు. ఏ దొంగలు ఈ వీడియో చూసినా మా ఇంటికి రావద్దండి. దొంగలు రాలేసు మా, ఇప్పుడు అందరూ ఒరిజినల్ నగలు వేసుకుంటా అన్నారు. ఫస్ట్ అయితే ఏం చూపిద్దాం? ఇదైతే మా సెట్ నగలు, సెట్ నగలు. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి, అలాగే వీడియోకి లైక్ చేసేయండి. ఫస్ట్ చూడండి, చూడండి హారం టైప్ లాపడనమాట, లాంగ్ వస్తుంది. ఇది షార్ట్, ఇది లాంగ్. పాపిడికి పాపిడి బిల్ల కూడా వచ్చింది, కమ్మలు సాని సెట్ అనమాట. షార్ట్ వస్తుంది, అలాగే పాపిడి బిల్లు, దీనికి మ్యాచింగ్ కమ్మలు. ఇయర్ రింగ్ 1 గ్రామ్ గోల్డ్ అనమాట. సూపర్ గా ఉంటుంది సెట్. ఇది నేనైతే ఫంక్షన్ లో వేసుకున్నాను, అందరూ అడిగారు ఎక్కడ కొన్నారు ఇది అని. చాలా బాగుంది ఇది. నేను కూడా ఒక రోజు సారీ కట్టుకొని, మంచి సారీ కట్టుకొని వేసుకోవాలనుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మీకు ఫోటోలు అయితే పెడతాను. ఇదైతే ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. చాలా బాగుంది, సేమ్ గోల్డ్ లాగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇది హారం, హారం అనమాట, లక్ష్మీదేవి హారము. అలాగే ఇయరింగ్స్ కూడా, కమ్మలు కూడా లక్ష్మీదేవే వచ్చినాయి. ఇదైతే మా ఫ్రెండ్ ఇచ్చింది, చాలా ఆంటీ అని చెప్పాం కదా, చాలా బాగుంది. కొన్ని వీడియోలో కూడా దీన్ని వేసుకున్నాను నేను. మై గాడ్, ఎక్కువగా మా పాప వేసుకుంటుంది ఇవి. ఎప్పుడో అంటే ఫంక్షన్కి ఎప్పుడో అంటే. ఇదైతే ఇలాగా చౌకర్ చాకర్ అనమాట. ఇది చాలా, దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, బాగుంది. కమ్మలు కూడా వచ్చాయి, చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇది ఎప్పుడు కొన్నామమ్మా గుర్తులేదు. ఇది ఎప్పుడో ఒక సుమా కోసం స్కూల్లో స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉంటేను ఇలాంటి తీసుకోవాలని సెట్ ఎప్పుడో నుంచి ఆశ అని చెప్పి తీసుకున్నాము. ఇది కూడా లాంగ్ హారం లాగా, అంటే ఇది షార్ట్ అవుతుంది, రెండు అతికిచ్చినట్టుంది. దీనికి అట్లా లేదు, మనం చిన్నదైనా వేసుకోవచ్చు, పెద్దదైనా వేసుకోవచ్చు. అదైతే ఇదైతే రెండు షార్ట్, ఇది హారం లాగా బాగుంటుంది. లంగా అని మీదకి వేసుకుంటే క్రాక్ లా ఉంటుంది. ఇది 1 గ్రామ్ గోల్డ్ కాదు, మామూలే, కాకపోతే గోల్డ్ లాగానే ఉంటుంది అన్నమాట. ఇది మా మమ్మీ నల్లపూసల దండ, ఇది నల్లపూసల దండ. మా ఆడబిడ్డ కూతురు ఫంక్షన్కి తీసుకున్నాను అన్నమాట, చాలా బాగుంటుంది. ఇది రాజమండ్రి కొన్నానమాట. ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ అనమాట. పూసలు అయితే ఇప్పటికీ కలర్ పోలేదు, చాలా బాగుంటుంది ఇది కూడా. నేను ఇది అప్పుడప్పుడే వేసుకుంటాను, నాకు సింపుల్గా ఉండే వంటనే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకోటి ఇది ఒకటి ఉంది నల్లపూసల దండ, ఇది సింపుల్. అందరూ ఆడవాళ్ళు ఇలాంటివి వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. అయితే ఇదైతే సింపుల్గా ఉంటుంది. ఇది మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట, తను చాలా తీసుకుంది కానీ నేను తీసుకోలేదు. సింపుల్గా ఉంటుంది అనే సారీ మీద చాలా బాగుంటుందని ఇదైతే నేను తీసుకున్నాను. ఇదైతే తను ఇచ్చిందనమాట, లక్ష్మీదేవి బిల్లలు వచ్చినాయి. ఇదైతే నేను ఎప్పుడు వేసుకోలేదు కానీ మా ఫ్రెండ్ ట్రై చేసింది, చాలా బాగుంది. ఇదైతే ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఇలా పెట్టుకుంటారు ఏంటి, చంపచారాలు అంటారు. చంపచారాలు, చంపచారాలు ఫ్రెండ్స్. నేను ఒకసారి ఈ సెట్ మీద వేసుకున్నా, క్రాక్ లా ఉంది ఫ్రెండ్స్. దోండి పీస్ ఇవైతే మా పాప ఫంక్షన్ తీసుకున్నాం ఇలా చేతికి కడతారు కదా, చేతి దండ కడగలు అంటారు కదా, అట్లా సింపుల్గా ఉంటాయని. మరీ హెవీ అయితే మనం అనమాట. ఇవైతే మా చేతికి చైన్ అన్నమాట, చైన్ బిల్ల అలాగే జడ బిల్ల అనమాట. చాలా వీడియోలో చూసాయి ఉంటారు మా జడకి వేసుకున్నాం. సింపుల్ చైన్ కదా,
అలాగే చీర పిన్ అన్నమాట. ఇది కూడా రాజమండ్రిలో నేను తీసుకున్నాను. ఇలాంటివి నా దగ్గర తక్కువ ఉంటాయి. ఎక్కువగా మాకు రాజమండ్రి షాపింగే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు ఆడ ఉంటారు కాబట్టి వాళ్ళు తీసిస్తారు కదా. ఇవన్నీ ఫ్రెండ్స్ చేతికి వేసుకునేది ఇట్లా వేసుకుంటారు. దీనికి ఉంగరాలు వచ్చినాయి ఫ్రెండ్స్, కానీ తెగిపోయినాయి అందుకని తీసేసి ఇట్లా యూజ్ చేస్తున్నా అప్పుడప్పుడు. అలాగే వెయిటే బాగుంది, వెరీ నైస్. క్లిప్పులు ఉన్నాయి దీంట్లో, కొన్ని క్లిప్పులు ఉన్నాయి. అలాగే మీకు చెప్పాను కదండి లక్ష్మీదేవి సెట్ మీదకి ఇది మీకు ఇయరింగ్స్ అన్నమాట. ఇదో ఈ చైన్ మీదకి ఫ్రెండ్స్. అలాగే ఆ చైన్ మీదవి ఇయరింగ్స్ బాగున్నాయి కదా, మ్యాచింగ్ బలే వచ్చినాయి. అలాగే ఇవి మా ఫ్రెండ్ ఇచ్చింది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక అమ్మాయిలా ఉంది. కింద లెగ్స్ చూడండి, బుట్ట బొమ్మ బలే ఉంది. ఇది మా మమ్మీ వేసుకుంది చూసాక ఫ్రెండ్స్, ఏదో సాంగ్లో అనుకుంటా కదా. బుట్ట బొమ్మ బాగుంటుంది, బుట్ట బొమ్మ ఫ్రెండ్స్. ఇది చూసాక ఫస్ట్ నేను యూజ్ చేద్దాం అనుకున్నా, చాలా బాగుంది. ఇవి చిన్నవి అనమాట, సుమా డ్రెస్ మీద మ్యాచింగ్ అని తీసుకుంది చిన్నవి. ఇది చాకర్ మీద మ్యాచింగ్ ఫ్రెండ్స్, భలే ఉంది కదా, డింగిడింగ్ అని డింగిడింగ్ అని ఉంది ఫ్రెండ్స్. ఇదైతే చిన్న పాప బిల్ అనమాట, షార్ట్. ఇంకా చాలా ఉన్నాయి. ఇదైతే మా ఫ్రెండ్ ఇచ్చింది పాపడి బిల్ల, అది చాకర్ సెట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇది మనకి తెలియదు, కొన్ని కామెంట్స్లో పెట్టండి. ఇదైతే చీర కుర్చీలు తెలియదు. దీన్ని ఇది ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? ఎప్పుడైనా సారీ కట్టుకున్నా, మంచి సారీ కట్టుకున్న మంచి కట్టినప్పుడు మాత్రమే ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తున్నాం. ఇవి చాకర్ మీది చెప్పా, చెప్పినది ఇది ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మీకు? అలాగే ఇది మెటీరియల్ అన్నమాట, ఒక్క నిమిషం అలాగే ఉంది. ఇది ఏంటో తెలుసా మీకు? వాణి. వాణియా ఓనియా? వాణియా ఓనియా అమ్మ, వాణి వాణి. వెనక బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకుంటారా, ఇట్లా ఇట్లా పెట్టుకుంటారు ఫ్రెండ్స్? కింద బిల్ లేకపోయినా పర్వాలేదు, అది పెట్టుకుంటే బాగా లుక్ వస్తుంది అనమాట. ఫొటోస్లో కూడా కొన్ని ఫంక్షన్స్లో అయితే ఇట్లాంటివే యూజ్ చేస్తున్నారు, బల్బ్ ఎక్కువ యూజ్ చేయలేక చిన్ని ఫ్లవర్ టైప్లో తీసుకుంటున్నారు. జడులు ఇది అంటారు కదా, ఫ్లవర్ బ్యాండ్లు ఉంటుంది, చంపినీలు. అలాగే ఇవి బ్లాక్ పప్పీస్ ఇంకా దీంట్లో ఏమున్నాయి, ఇవంటే మా గాజులు అన్నమాట. చీర బాబో, వీటిని సద్దేకి తల ప్రాణం కాపుకొచ్చింది ఫ్రెండ్స్. చీరల మీదకి చాలా ఉన్నాయి మరి మ్యాచింది. ఇదైతే నేను కొన్న మీద కొన్నాను ఫ్రెండ్స్, బాగున్నాయి కదా. దీన్ని చూసాక భలే నచ్చింది నాకు, మా మమ్మీ సైజ్ అని తీసుకున్నా. బాగుంటుంది అనమాట, కానీ గాజులే. ఇది నా బర్త్డే కడుకుంటా కొనుక్కున్నాను, ఏమో నాకు గుర్తులేదు. బట్ మెరుస్తున్నాయి భలేగా. కొన్న మీదే కదా వస్తున్నా కొన్ను, ఇవి కొన్న మీదే ఫ్రెండ్స్. ఇట్లాంటివి మా పైన గుణ అక్క అని అక్కకు, అక్క వాళ్ళకి కూడా కొనిచ్చాము ఇట్లాంటివే సేమ్. ఇవైతే రాజమండ్రిలో కొన్ని గాజులు ఫంక్షన్ కొనుక్కున్నావు అనమాట, చాలా బాగున్నాయి కదా. ఇవైతే టోన్స్ ఏం పోలేదన్నమాట, అవి 3 సంవత్సరాలు అయింది కానీ గాజులు అట్టే ఉన్నాయి, చాలా బాగున్నాయి. గాజులు అంటే మాకు పిచ్చి ఫ్రెండ్స్, చాలా టైప్ ఆఫ్ గాజులు ఉంటాయి. ఇవి చూసారు కదా ఫ్రెండ్స్, దీవి చాలా జిగలు అంటుంటాయి. సుమా చేతికి వేసుకుంది, అది బ్రాస్లెట్ టైప్ అన్నమాట. వేసుకొని చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్, భలే ఉంది కదా. చిన్నగా బాగా సింపుల్ మరి గాజులు కలగలగల ఆడకుండా ఇది సింపుల్. కొన్ని నేపల్స్ అలాగే ఏవో కొన్ని కొన్ని వేస్ట్ అని తీసేసి పడేయాలా. ఏవో ఉన్నాయి ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చిగా, అన్ని మేము సర్ది పెట్టలేక అట్లే ఉండేసాం. జడబిళ్ళలు అనమాట ఇంకా ఉన్నాయి. మా వడ్డారు వడ్డారు చాలా బాగున్నాయి. మా సుమా ఫంక్షన్కి తీసుకున్నాం అనమాట కొత్తూరులో, అప్పటి నుంచి కలర్ పోలేదు, చాలా బాగుంది ఇది కూడా. ఇంకా ఎందుకు లేదు, నాకు ఇంకా ఎందుకు తీసుకోవడం అని చెప్పి మిగతా వేపు తీసుకోకుండా ఇదే దాచిపెట్టుకున్నాను. సుమా ఫంక్షన్ కూడా చాలా కొన్నాం కానీ ఈ పిల్ల వేసుకుని వేసుకుని పోగొట్టేస్తుంది. అట్లా ఏం లేదు ఫ్రెండ్స్, మమ్మీ ఊరికే చెప్తాను. సరే మా ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, మా జ్యువెలరీ వీడియో ఎలా ఉందో చెప్పండి. మేకప్ సెట్ ఎలా చేస్తాము, అవి చూపిస్తాం, కిచెన్ ఎలా సర్దిపెడతాం, షోకేసులు అలాంటివి కూడా పెడుతూ ఉంటాం. వాటి కోసం మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒకరికి షేర్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.